सो फ्रेंड्स वीडियो मैं स्पैरोमेट्री गुरी और पल्मोनरी फंक्षन टेस्ट गुरी तेजकदा सो पल्मोनरी फंक्षन टेस्ट अने लंग्स मंच उन्यानी टेस्ट अंडी सो टेस्ट अनेडूर दीन इंडिकेशन मरी इधने एपड़ी चेयकू सो ई प्रोसीजर अनेला उ मरी विपोर्ट चलवाली अने वीडियो क्लियर तेजकदा सो फस्ट मन को पीएफटी अंत पल्मोनरी फंक्षन टेस्ट अटा सो దీంట్లో మనకు లంగ్స్ అనేది మంచిగా ఉన్నాయా లేవా మంచిగా పనిచేస్తుందా లేదా అనేది డిఫరెంట్ వాల్యూమ్స్ లంగ్ వాల్యూమ్స్ లంగ్ యొక్క ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తామండి సో దీంట్లో మనకు పిఎఫ్టీలో ఫస్ట్ మనం ఎప్పుడు చేస్తాం ఇండికేషన్స్ ఏంటి అంటే ఎవరికైతే మనకు రెస్పిరేటరీ సింప్టమ్స్ తోటి హాస్పిటల్కి వచ్చినప్పుడు లైక్ మనకు కాఫ్ కానీ ఆయాసం కానీ ఎస్ఓబి కానీ మనం స్టెత్ తోటి చూసినప్పుడు మనకు సౌండ్స్ అనేది అబ్నార్మల్ ఉన్నా కానీ మరియు విజెస్ అంటే పిల్లి కూతురు లాంటివి ఏమైనా వినబడినా కానీ సో అలాంటి కండిషన్స్లో మనం ఆస్తమా సిఓపిడి సస్పెక్ట్ చేసినప్పుడు ఇది అనేది అడ్వైజ్ చేస్తామండి సో మరియు ఇంకా మనకు సర్జరీ చేసేటప్పుడు కూడా మనకు పల్మరీ క్లియరెన్స్ కోసం పిఎఫ్టీ కూడా చేపిస్తారు సో ఈ విధంగా మనకు ఇంకా మనకు ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ కానీ సిఓపిడి పేషెంట్స్ కానీ ఇంటెస్టినల్ ఫైబ్రోసిస్ ఇలాంటి పేషెంట్స్ కానీ వాళ్ళకు రిపీటెడ్ ఫాలోఅప్ల కోసం మరియు అది ఎలా ఉంది ఇప్పుడు డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంది అనే దానికోసం కూడా మనం ఇదనే చేయవచ్చండి సో ఇంకా మనకు ప్రీ ఆపరేటివ్ పల్మరీ ఎవాల్యుయేషన్ కోసం కూడా ఇది వాడతాము ఇంకా మనకు ఇచ్చిన థెరపీకి ఏ విధంగా రెస్పాండ్ అవుతుళ్ళు అనేది తెలుసుకొని కూడా ఇది అనేది చేస్తూ ఉంటాం లైక్ ఇప్పుడు మనకు ఆస్మా పేషెంట్స్ ఉన్నారు సో తర్వాత మనకు వాళ్ళకి మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం తర్వాత వాళ్ళు మనకు వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన దానికి వారికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుళ్ళు అని తెలుసుకోవడానికి కూడా మనం ఇది అనేది చేయవచ్చు సో ఈ విధంగా దీని అనేది యూఎస్ అనేటివి ఉంటాయి సో ఇవి కాకుండా మనకు ఇంకా డిటెక్షన్ ఆఫ్ పల్మరీ ఫంక్షనల్ అబ్నార్మాలిటీ ఇన్ ప్రీడిస్పోజ్డ్ ఇండివిజువల్స్ ఇంకేంటంటే అంటే ఎవరికైతే మనకు ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు మనకు సింగరీన్లో పనిచేసే వాళ్ళకు నీమోకోనియాసిస్ అనేది వ్యాధి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళలో కూడా మనకి ఇది రిపీటెడ్గా పిఎఫ్టీ అనేది చేపిస్తూ ఉంటామండి ఎందుకంటే సో దానివల్ల మనకైనా లంగ్స్ అనేది మంచిగా ఉన్నాయా లేవా ఏమైనా డిసీజ్ డెవలప్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు సో ఇంకా మనకు న్యూరోమాస్కులర్ చెస్ట్ వాల్ డిసీజ్ ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఇది అనేది చేయవచ్చు అండి సో లైక్ మనకు ఇంకా యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో కూడా మనకు చెస్ట్ వాల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది మరియు ఇంకా న్యూరోమాస్కులర్ డిసీజ్ లైక్ మనకు మైస్థీనియా గ్రేవిస్ ఇలాంటి డిసీజెస్లో కూడా మనకు మంచి లంగ్స్ అనేది ఫంక్షన్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోనికి ఇది చేస్తామండి సో ఇది పిఎఫ్టీ యొక్క ఇండికేషన్స్ అండి సో నెక్స్ట్ పిఎఫ్టీ అనేది మనం ఎప్పుడు చేయకూడదు అంటే సో ఇది మనకు ఎవరికైతే చెస్ట్ పెయిన్ ఆ చెస్ట్ పెయిన్ ఉన్నా కానీ యాంజైనా అంటామో అది ఉన్నా కానీ చేయకూడదు ఇంకా మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎంఐ అంటే గుండెపోటు వచ్చిన వారి కూడా ఇది చేయకూడదు గుండెపోటు వచ్చిన వితిన్ 1 మంత్ వరకు ఇది చేయకూడదు అండి ఇది కాంట్రాఇండికేషన్ అని చెప్పవచ్చు సో ఈ విధంగా డిఫరెంట్ ఏమన్నా ఇంకా మనకు వారికి ఎస్ఓబి కాకుండా మనకు అంటే హార్ట్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది రికమెండ్ చేయమండి సో ఇవి దీని యొక్క కాంట్రాఇండికేషన్స్ అని చెప్పవచ్చు సో ఇవి కాకుండా మనకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో కూడా చేయవచ్చు మరియు ఓరల్ ఫేషియల్ పెయిన్ అంటే మనకు దీంట్లో మనం మౌత్ పీస్ అనేది నోట్లో పెడతామండి సో ఈ పిఎఫ్టీలో మనం ఎలాంటి చేస్తామంటే ఒక మౌత్ పీస్ నోట్లో పెట్టి మనం గట్టిగా గాలి ఇవ్వదామని చెప్తాం సో అట్లా పెట్టినప్పుడు ఇట్లా ఫేస్ మీద ఏమైనా పెయిన్ వచ్చినా కానీ అలాంటి కండిషన్స్లో కూడా మనం ఇది చేయవద్దని చెప్తామండి సో ఇది దీని యొక్క కాంట్రాఇండికేషన్స్ సో ఈ పిఎఫ్టీ టెస్ట్ చేయించుకుందాం అనుకునే వారికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అంటే వారు ఈ పిఎఫ్టీ టెస్ట్ ముందు 1 అవర్ వరకు ఎటువంటి స్మోకింగ్ అనేది చేయకూడదు ఒకవేళ అలవాటు ఉంటే మరియు ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వారు 4 అవర్స్ ముందు వరకు ఎటువంటి ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు మరియు బట్టలు అనేది ఫిట్గా ఉండేటి వేసుకోకూడదు సో కొంచెం లూజ్గా ఉండేటి వేసుకోవాలి ఎందుకంటే మనం లూజ్ వేసుకున్నప్పుడు లంగ్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో దానివల్ల మనకు పిఎఫ్టీ చేయడం ఈజీ అవుతుంది వీటితో పాటు మనకు మన 2 అవర్స్ ముందు వరకు ఎటువంటి లార్జ్ మీల్స్ అనేది తినకూడదు సో ఇవి మనం పిఎఫ్టీ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి సో మరి మనకు పిఎఫ్టీ అనేది ఎలా చేస్తామంటే సో ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనేది స్పైరోమీటర్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకు పేషెంట్ రాగానే ఏం చేయాలంటే ఫస్ట్ వెయిట్ చూడాలి మరియు హైట్ అనేది చూడాలి సో వెయిట్ హైట్ చూసిన తర్వాత నోట్ చేసుకోవాలి
ఆ తర్వాత మనకు రేస్ అడుగుతుంది సిస్టంలో. ఆ రేస్ అనేది మనం ఏషియన్ అని పెట్టాలి. సో మనం ఇండియన్స్ కాబట్టి ఏషియన్ రేస్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఈ మూడు పారామీటర్స్ తీసుకొని అదనేది ప్రిడిక్టెడ్ వాల్యూ అనేది ఇస్తుంది. సో దాంతో మనకు వచ్చిన వాల్యూని కంపారిజన్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఆస్తమా లేదా మనకు అబ్సర్టివ్ ప్యాథాలజీ ఉందా లేకపోతే రిస్ట్రిక్టివ్ ప్యాథాలజీ ఉందని తెలుసుకోవచ్చు. సో మరి ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ మనం వెయిట్ హైట్ ఇవన్నీ చూసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి మనకు మౌత్ పీస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ రొటీన్ చాలా కామన్గా చేసే ఏంటంటే మనకు ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్లోకి మనకు గాలి అనేది ఊదాలి. సో గట్టిగా మనం గాలి పీల్చుకొని ఊదాలి. ఆ తర్వాత మనకు వాల్యూస్ అనేది గ్రాఫ్ అనేది మనకు సిస్టంలో అవపడుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అటు మౌత్ పీస్ అనేది ఉంటుంది. మౌత్ పీస్ మీద మనకు లైన్స్ అనేవి ఉంటాయి. ఆ లైన్స్ వరకు మనం నోట్లో పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకునే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గట్టిగా గాలి పీల్చుకోవాలి. తర్వాత మ్యాక్సిమం ఎంతైతే అంత గాలి అనేది పీల్చుకోవాలి. తర్వాత గట్టిగా ఊదాలి. సో దీన్ని మనం ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అంటాం. సో ఇక్కడ మెయిన్గా మనకు ఈ స్పైరోమీటర్ అనేది డిపెండ్స్ అప్పన్న మనకు ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. దీన్ని మనం ఎఫ్ఈసీ అంటాం. సో అది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. గాలి అనేది గట్టిగా ఊదాలి. ఇది 6 సెకండ్స్ వరకు ఊదాలి. సో 6 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ సిస్టంలో మనకు ఆ వేవ్స్ అనేది పడుతూ ఉంటాయి. సో ఆ తర్వాత 6 సెకండ్స్ అయిపోగానే మనం గట్టిగా గాలి అనేది పీల్చుకోవాలి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఈ విధంగా మనకు చేయాలి. సో ఇది చేసిన తర్వాత మనకు వాల్యూస్ అనేది సిస్టమే ఇస్తుందండి. సో వాల్యూస్ని బట్టి మనం అది అబ్సెక్టివ్ ప్యాథాలజీ ఉందా లేకపోతే మనకు రిస్ట్రిక్టివ్ డిసీజెస్ ఉన్నాయా లంగ్ డిసీజ్ అనేది తెలుసుకోవచ్చు. సో దీనివల్ల మెయిన్గా మనకు ఉపయోగం వచ్చేసి మనకు లంగ్లో ఉన్న డిసీజెస్ అనేటివి అది అబ్స్ట్రక్టివ్ డిసీజా లేకపోతే రిస్ట్రిక్టివ్ డిసీజా అని తెలుసుకోవచ్చు. సో అబ్స్ట్రక్టివ్ డిసీజ్ కింద మనకు ఏమేమి వస్తాయంటే మనకు ఆస్తమా వస్తుంది, సిఓపిడి వస్తుంది, బ్రాంకిక్టాసిస్ వస్తుంది. అదే మనకు రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్లో ఏమొస్తుంది అంటే మనకు ఇంటెస్టిషియల్ లంగ్ ఫైబ్రోసిస్ ఇలాంటివి రావచ్చు. మరియు మనకు ఎక్స్ట్రా పల్మరీ డిసీజెస్ ఉంటాయి. లైక్ మనకి ఏంటంటే ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, మరియు స్కోలియోసిస్ కావచ్చు, ఇది ఇలాంటివి కావచ్చు. మరి వీటితో పాటు మనకు కొన్ని ఇంకా అదర్ డిసీజెస్ ఉంటాయి. ఇంకా మనకు న్యూరోమాస్కులర్ డిసీజ్ లైక్ మనకు గుల్లియన్ బారీ సిండ్రోమ్ కావచ్చు, జీబీఎస్ కావచ్చు, మరియు మైస్థీనియా గ్రేవిస్ కావచ్చు. వీటితో పాటు అమయోట్రోపిక్ లేటరోస్క్లెరోసిస్, ఏఎల్ఎస్ అంటాము. సో ఇలాంటి డిసీజెస్ అని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అబ్స్ట్రక్టివ్ అండ్ రిస్ట్రిక్టివ్ డిసీజ్ లంగ్ డిసీజ్ని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని ఎలా చదవాలి, రిపోర్ట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటే మనకు సో మనకు ఈ విధంగా మనకు చెప్పిన అన్ని పారామీటర్స్ని బట్టి మనకు సిస్టమ్ అనేది వాల్యూస్ ఇస్తుందండి. సో ఆ వాల్యూస్ మన ఏజ్కి, మన రేస్కి, మనకు హైట్కి పర్టికులర్ వాల్యూ అనేది ఇస్తుంది. సో పక్కనే మనకు ఈ వాల్యూస్లో మనకు ప్రిడిక్టెడ్ వాల్యూస్ కూడా ఇస్తుంది. సో దానిలో మనకు లోయర్ లిమిట్ కూడా ఉంటుంది. సో మనకి ఇచ్చిన వాల్యూ మనకు వచ్చిన వాల్యూ అనేది ఆ లోయర్ లిమిట్కి ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అని చూసుకోవాలి. సో ఒకవేళ మనకు ఆ లోయర్ లిమిట్ కంటే తక్కువ ఉందంటే మనకు డిసీజ్ ప్యాథాలజీ ఉన్నట్టు. సో ఇది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి దీంట్లో మెయిన్గా మనకు FEV1 బై FEC రేషియో అనేది చూస్తామండి. సో FEV1 ఏంటి అంటే మనకు అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది మనం బయటికి ఎక్స్పెల్డ్ ఇన్ ఫస్ట్ 1 సెకండ్స్లో. సో మనం ఇట్లా గాలి వదులుతాం కదా, గాలి వదిలే అనేది ఫస్ట్ 1 సెకండ్స్లో మనకు నార్మల్లో 80-90% అనేది మ్యాక్సిమం ఎయిర్ అనేది వితిన్ ఫస్ట్ 1 సెకండ్స్లోనే పోతుంది. సో దాన్ని మనం FEV1 అంటాము. సో దీన్ని మనకు డిసీజ్లో మనకు తెలవాలంటే FEV1/FEC రేషియో అనేది చేస్తాం. సో FEV1/FEC రేషియో అనేది మనకు less than 70% ఉంటే మనకు అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఉన్నట్టు. సో అదే మనకు నార్మల్ లేదా ఎక్కువ ఉంటే, ఈ 70 కంటే ఎక్కువ ఉంటే నార్మల్ లేదా మనకు నార్మల్ ఉన్నట్టు, ఆర్ ఇంకేమైనా మనకు రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అనేది ఉన్నట్టు. సో మళ్ళీ ఈ ఇప్పుడు వాల్యూ అనేది నార్మల్ వచ్చింది. సో దెన్ నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలంటే FEC అనేది చూసుకోవాలి, ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది చూసుకోవాలి. సో ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది నార్మల్ ఉంటే మనకు నార్మల్ ఇండివిజువల్ అన్నట్టు, నార్మల్ లంగ్స్ ఉన్నట్టు. అదే మనకు ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది తగ్గితే మనకు అది రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ ఉన్నట్టు. సో ఎందుకంటే రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్లో మనకి ఏమవుతుందంటే మనకు వైటల్ కెపాసిటీ, ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అదే మనకు FEV1/FEC రేషియో less than 70 ఉంటే మనకు
అబ్జెక్టివ్ ప్యాథాలజీ ఉన్నట్టు, లైక్ మనకు బ్రాంకియల్ అస్థమా సిఓపీడీ అని ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు బ్రాంకో డైలేటర్ రెస్పాన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే మనకు ఎండిజి ఉంటుంది, మీటర్ డోస్ ఇన్హేలర్ ఉంటుంది. సో దానికి విత్ స్పేసర్ తోటి కూడా ఉంటుంది. ఆ స్పేసర్ తోటి 2 ఫబ్స్ అనేది తీసుకోమని చెప్పాలి. 2 ఫబ్స్ తీసుకున్న తర్వాత మన వారిని 15 మినిట్స్ ఒక 1/4 గంట సేపు కూర్చోమని చెప్పాలి. సో ఆ తర్వాత మనకు బ్రాంకో డైలేటర్ రెస్పాన్స్ అనేది 15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఆ 15 మినిట్స్ తర్వాత మనం చూసినప్పుడు మనకు మోర్ దెన్ 12% వాల్యూ అనేది పెరిగితే, మనకి FEV1 ఆర్ FVC రేషియో అనేది మోర్ దెన్ 200% పెరిగితే, మోర్ దెన్ 200 ml పెరిగితే దాన్ని మనం బ్రాంకియల్ అస్థమా అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు విత్ బ్రాంకో డైరెక్టర్ రెస్పాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ విధంగా చేస్తాము. సో ఈ విధంగా మనకు డయాగ్నోసిస్ అనేది చేస్తామండి. సో ఇది పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో మనం చూసేటివి. సో మీకు ఇది అర్థం అవడానికి ఒక రిపోర్ట్ అనేది, ఇది 4 o'clock 200 మీటర్ డోస్ ఇన్హేలర్ అండి. సో ఇది మనకు బ్రాంకియల్ అస్థమా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇది ప్రిస్క్రైబ్ చేస్తామండి. ఇది ఒక ఫార్మెట్రోలా అంటే ఇది ఒక లాంగ్ యాక్టింగ్, మనకు ఇది β2 అగనిస్ట్ అండి. సో దీనివల్ల మనకు బ్రాంకో డైలటేషన్ అయ్యి మనకు సిమ్టమ్స్ అనేది రిలీవ్ అవుతుంది. సో ఇది మనకు ఎప్పుడెప్పుడు 1 మంత్ వరకు వాడామని చెప్పాలి. 1 మంత్ తర్వాత మనకు పేషెంట్ని మళ్ళీ ఓపీడీకి రమ్మని చెప్పాలి. సో ఈ 1 మంత్లో వారికి ఎన్నిసార్లు వాడుతుర్రు, ఎన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అవన్నీ నోట్ చేసుకోమని చెప్పాలి. సో నెక్స్ట్ టైం ఓపీడీకి మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్కి చెప్పాలి. సో దాన్ని బట్టి మనకు డోస్ అనేది పెంచాలా లేదా అనేది వాళ్ళు చెప్తారండి. సో ఈ విధంగా ఇది అనేది యూజ్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీంట్లో బ్యూటీ కార్డ్ ఉంటుందండి. బ్యూటీ కార్డ్ అంటే ఇది ఒక ఇన్హేలేషనల్ స్టీరాయిడ్ అండి. సో దీనివల్ల మనకు బ్రాంకియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఉంటుంది, మరియు β2 అగనిస్ట్ యొక్క యాక్షన్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో దానివల్ల ఈ 2 కాంబినేషన్ అనేది ఇస్తామండి. సో థ్యాంక్ యూ.